फ्रेंड्स वेलकम मैं लास्ट वीडियो क्लास टेन्त संबंधी सैट्स अटे समित चाप्टर नीचे वीडियो दाख संबंध अन्नी अंश मैं ने सो वाट द सैट अं टाइप आफ सैट्स अला सैट बिल्डर फॉर्म अंड रोस्टर फॉर्म अंड वेन डायग्राम्स सो एग्जामिनेशन पॉइंट ऑफ व्यू इंपॉर्टेंट टॉपिक्स सो नीन आ रोजु వీటి గురించి వేరే ఒక వీడియో చేస్తానని చెప్పాను. సో ఆ వీడియో చూశాక వీడియో చూస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఒక టాపిక్లోకి వెళ్తే రోస్టర్ ఫామ్ని ట్యాబ్లర్ ఫామ్ అని కూడా పిలుస్తారు. అలానే సెట్ బిల్డర్ ఫామ్ రూల్ మెథడ్గా పిలవటం జరుగుతుంది. వెన్ డయాగ్రామ్ అంటే యూలర్ డయాగ్రామ్ అంటారు. సో ఈ మోడిటీకి సంబంధించి ఈరోజు బ్రీఫ్గా నేర్చుకొని వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆల్ అనే అంశాన్ని క్లిక్ చేయండి. సో నా లేటెస్ట్ వీడియోల కోసం తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది మీకు. సో టాపిక్లోకి వెళ్తే రోస్టర్ ఫామ్ అంటే ఏంటంటే ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ ఆర్ రిటర్న్ సపరేటెడ్ బై కామాస్ విదిన్ కర్లీ బ్రాకెట్స్. సో కర్లీ బ్రాకెట్లో అక్కడ ఉన్నటువంటి అంశానికి సంబంధించి ప్రతి ఎలిమెంట్ని కామాస్ యూజ్ చేసి రాయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఆ లెటర్ ఉందనుకోండి, సెట్ ఆఫ్. సో అందులో ఉన్న రిపీటెడ్ లెటర్ రాయకుండా డిఫరెంట్గా ఉన్న లెటర్ని కర్లీ బ్రాకెట్లో కామాస్ యూజ్ చేసి రాయడం జరుగుతుంది. INDIA కాబట్టి ఐ కామా ఎన్ కామా డి కామా ఏ. సో ఇక్కడ ఫామ్ అనేది ఆల్ఫాబెట్ అనేది నీడ్ నాట్, ఎలా రాసినా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ద సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 5 అన్నారు. అంటే సహజ సంఖ్యలో 5 కంటే తక్కువైనవి అని మనకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమని చెప్తారు. సో ఇది ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడిగే టాపిక్ మన క్లాసు, టెన్త్ క్లాస్ కానీ లేదా కాంపిటేటివ్లో కానీ. సో ఇలా రాస్తున్నాం, క్యాపిటల్ ఎన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు కూడా సెట్ని మనం క్యాపిటల్ లెటర్తో రాయాలనుకున్నాం నా లాస్ట్ సమితికి సంబంధించిన వీడియో చేస్తున్నప్పుడు. సో ఎన్ రాయొచ్చు, ఏ రాయొచ్చు, ఏం రాసినా ఇక్కడ ప్రాబ్లం లేదు. క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 వరకే రాయాలా. లెస్ దాన్ 5 అన్నారు కాబట్టి లెస్ దాన్ 5 కంటే తక్కువ 1, 2, 3, 4 కర్లీ బ్రాకెట్లో అండ్ కామాస్ యూజ్ చేసి రాయాల్సి వస్తుంది. సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ సాయిరామ్ అన్నారు. మై నేమ్ ఈ సాయిరామ్ కాబట్టి ఈ సాయిరామ్ అనే పేరుని మనం రోస్టర్ ఫామ్లో ఎలా రాయాలి, లేకపోతే టాబ్లర్ ఫామ్లో ఎలా రాయాలంటే, సో ఇందులో ఉన్న డిఫరెంట్ లెటర్స్ ఏంటి, ఎస్ కామా ఏ కామా ఐ కామా ఆర్ కామా ఎం. కాబట్టి సెట్ ఆఫ్ ఏ కామా ఐ కామా ఆర్ కామా ఎం కామా ఎస్. సో ఏ అనేది మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి రిపీట్ అయిన లెటర్ని మనం ఎట్టి పరిస్థితిలో రాయకూడదు. కాబట్టి నా పేరు సాయిరామ్కి రోస్టర్ ఫామ్ ఏంటంటే ఏ కామ ఐ కామ ఆర్ కామ ఎం కామ ఎస్గా రాయాల్సి వస్తుంది. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి సెట్ బిల్డర్ ఫామ్ లేదా రూల్ మెథడ్. సో మనకి రోస్టర్ ఇచ్చేసి సెట్ బిల్లర్లోకి మార్చుకోమంటారు, లేకపోతే సెట్ బిల్డర్ నుంచి రోస్టర్లో మార్చుకోమంటారు. కాబట్టి ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ రూల్ మెథడ్. ఏ సెట్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై యూజింగ్ ఏ రిప్రజెంటేటివ్ అండ్ స్టేటింగ్ ద ప్రాపర్టీస్ విచ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ సాటిస్ఫై అన్నారు. సో ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ లెస్ దాన్ 5, ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ని నేను ఇక్కడ మీకు తీసుకోవడం జరుగుతుంది. సెట్ బిల్డర్ ఫామ్ రాసేటప్పుడు సెట్ ఆఫ్ ఎక్స్ మ్యాప్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ కామా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5. సో సెట్ బిల్డర్ ఫామ్ రాసే విధానము. బట్ ఇక్కడ మనము రోస్టర్ ఫామ్లో ఇదే ఎగ్జాంపుల్ని ఎన్ ఈక్వల్ 1, 2, 3, 4 అని కామాస్ పెట్టుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ అలా కాకుండా ఎక్స్ తీసుకొని మ్యాప్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అంటే నేచురల్ నెంబర్స్ అని ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓల్ నెంబర్స్ అయితే డబ్ల్యూ తీసుకునేటోళ్ళం, లేకపోతే రేషనల్ నెంబర్స్ అంటే క్యూ తీసుకునేటోళ్ళం. కాబట్టి మనకిచ్చింది ఇక్కడ నేచురల్ నెంబర్స్ కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 మాత్రమే ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నారు. సో ఇక్కడ ఎక్స్ మ్యాప్స్ టు ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్, ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ అండ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ని సెట్ ఆఫ్ అని రాసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ నేను ఆ రోజు డిస్కస్ చేస్తున్న టాపిక్ వెన్ డయాగ్రామ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. సో వెన్ డయాగ్రామ్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటు. దాన్నే మళ్ళీ యూలర్ డయాగ్రామ్ అని కూడా అంటారు. కాబట్టి ఇటీజీ వే ఆఫ్ రిప్రజెంటేటింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సెట్స్ అన్నారు. కాబట్టి సెట్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మనము తెలపటం గురించి వెన్ డయాగ్రామ్స్ ఉపయోగిస్తాం. అంటే ఏ యూనియన్ బీనా, అది ఏ ఇంటర్సెక్షన్ బీనా, ఏ మైనస్ బీనా, బి మైనస్ ఏనా, లేకపోతే ఏ మైనస్ బి మైనస్ సీనా. సో అక్కడ ఉన్న రిలేషన్ని మనం ఒక పట రూపంలో వివరించడాన్ని వెన్ డయాగ్రామ్స్గా మనం పిలుస్తాము. సో ఇక్కడ యూ ఇస్ యూనివర్సల్ సెట్. నా లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది, సెట్ ఆఫ్ 1, 2, అప్ సో ఆన్ 10 వరకు అనుకున్నాం. అండ్ ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8 అని తీసుకున్నప్పుడు బి 1, 2 అనుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనని ఏ మైనస్ బి చేయమన్నారు అని ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మనం. నా నేను ఏ మైనస్ బి కూడా మీకు చెప్పడం జరిగింది. ఏ మైనస్ బి అంటే ద ఎలిమెంట్ ఇన్ ఏ నాట్ ఇన్ బి. ఏలో ఉండి బిలో లేని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఏలో ఉండాలి. సో 2 ఇక్కడ ఉంది, ఇక్కడ 2 ఉంది. 4, 6, 8 అనేది మనకి ఇక్కడ ఏ మైనస్ బిగా ఉంటుంది. ఏలో ఉండి బిలో లేని పార్ట్ అంటే ఇది మాత్రమే మనం షేడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ షేడ్ చేసిన ప్రాంతము ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 4, 6, 8 అవుతుంది. అలానే బి మైనస్ ఏ చేసుకుంటే మనం ద ఎలిమెంట్ ఇన్ బి నాట్ ఇన్ ఏ. సో మ్యూ ఈజ్ ద యూనివర్సల్ సెట్. బీలో ఉండి ఏలో లేనిది మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఓన్లీ 1 అవుతుంది. కాబట్టి ఇది బి అండ్ ఇది ఏ. సో ఇది కేవలము 1 అనే ఒక సింగిల్ ఎలిమెంట్ ఉంటుంది. కాబట్టి బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకి, ఎప్పుడు కూడా ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏగా మనం గుర్తుంచుకోవడం జరుగుతుంది. కాబట్టి సెట్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు మన ఛానల్ ద్వారా 2 వీడియోల్లో మనం నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.